हेलो फ्रेंड्स, हाय, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। सो इवाला नेनु वच्चेसी ओरिएंटल इंश्योरेंस कंपनी लिमिटेड नुंचि वच्चिन मन रिक्रूटमेंट उंदी कदा अंडी एडमिनिस्ट्रेशन आफीसर गुरिंचि। सो दानि गुरिंचि अयिते नेनु कंप्लीट डीटेल्स अप्लाई एप्पुडु चेसुकोवाली एंटी अनेदी डीटेल गा शेयर चेस्तानु ई वीडियोलो। अंड अलागे बिफोर दट अयिते ना वीडियो फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज़ अंडी लाइक चेसी सब्सक्राइब चेयंडी, सो दट इलांटि अपडेट्स अयिते नेनु इस्तू उंटानु। इंका डिले चेयकुंडा टापिक लोकैते वेल्लिपोदाम। सो మనకు ఓవరాల్ గా 100 వేకెన్సీస్ కోసం అయితే ఆఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి। సో ఇది ఒకంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి। అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందుట్లో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది। కాకపోతే మనకి అప్లై చేసుకోవడానికి అయితే ఇంకా అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ అయితే అవ్వలేదండి। సో అప్లికేషన్ డేట్ కూడా స్టార్ట్ ఎప్పటి నుంచి ఉందో నేను చెప్తాను। అండ్ బిఫోర్ దట్ అయితే ఈ 100 వేకెన్సీస్ అయితే ఒకసారి నేను క్లియర్ గా చూపిస్తాను ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి అయితే చూసేద్దాం। సో దట్ మీకు అయితే ఒక ఐడియా అయితే వస్తుంది కదా। సో ఒకసారి చూసేసుకోండి। సో ఎస్సీలో అయితే 13, ఎస్టీ 17, ఓబీసీ 26, ఈడబ్ల్యూఎస్ 9 అండ్ యూఆర్లో 45 అండి। సో కంప్లీట్గా అయితే 100 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది। అండ్ అలాగే ఏంటంటే దీనితో పాటు మనకు బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా కొన్ని యాడ్ అయితే చేయడం జరిగింది। సో ఒకసారి బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా చూసుకుందాము, సో దట్ మీకైతే ఒక క్లారిటీగా అయితే డీటెయిల్స్ అయితే తెలుస్తుంది కదా। సో ఈ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే బ్యాక్లాగ్లో కూడా ఎస్సీలో 1, ఎస్టీలో 1, ఓబీసీలో 3, ఇంక్లూడింగ్ ఇంకా పీడబ్ల్యూడీలో కూడా ఒక పోస్ట్ అయితే ఉందండి। సో కంప్లీట్గా ఈ ఒక 5 పోస్టులు అయితే ఉన్నాయి। సో ఓవరాల్గా అయితే ఇన్ని వేకెన్సీస్ అయితే మనకు పెట్టడం అయితే జరిగింది। అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే మనకైతే 250 రూపీస్ అయితే ఎస్టీ ఎస్సీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ అలాగే ఓఐసీఎల్లో ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళకైతే 250 రూపీస్ అయితే పెట్టడం జరిగింది। అండ్ అలాగే 1000 రూపీస్ అయితే మిగతా జనరల్ క్యాటగిరీస్ వాళ్ళు ఉంటారు కదా అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 1000 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే వస్తుందండి। అండ్ అలాగే మనకి అప్లై చేసుకోవడానికైతే డేట్ చూసుకుందాము। సో 21st నుంచి అయితే మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే ఏప్రిల్ 12th వరకు అయితే లాస్ట్ డేట్ అయితే పెట్టడం జరిగిందండి। సో ఇంకా 10 డేస్ టైం ఉంది అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడానికి। సో ఇంకా ఎవరైనా మీరు ఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో ఇప్పటి నుంచి అయితే ప్రిపేర్ అవ్వడం బెస్ట్, ఎందుకంటే ఆల్రెడీ మనకి డేట్స్ అయితే వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి 21st నుంచి 12th వరకు అప్లై చేసుకున్న తర్వాత మాక్సిమం ఒక 1 మంత్లో మనకైతే ఎగ్జామ్స్ అయితే పెట్టేయడం జరుగుతుంది। సో ఇంకా ఓవరాల్గా 2 మంత్సే టైం ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే బాగా ప్రిపేర్ అవ్వండి। అండ్ ఇది అప్లై చేసుకోవడానికి మనము వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేసుకోవాల్సి వస్తుంది। ఒకసారి నేను వెబ్సైట్ లింక్ కూడా చూపిస్తాను, సో దాంట్లోకి వెళ్ళి అయితే మీరు ఒకవేళ ఏమైనా డీటెయిల్స్ కూడా ఇప్పుడు కావాలి అనుకున్నా నోటిఫికేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు। అండ్ అప్లికేషన్ ప్రాసెస్ లింక్ అయితే మీకు 21st నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుందండి। సో ఒకసారి నేను వెబ్సైట్ లింక్ అయితే చూపిస్తాను, చూసుకోండి। సో ఈ లింక్ చూసుకున్నట్లయితే www.orientalinsurance.organization.in అండి। సో ఈ వెబ్సైట్లో క్లిక్ చేస్తే మనకైతే నోటిఫికేషన్ తెలుస్తుంది అండ్ అలాగే 21st నుంచి అయితే అప్లికేషన్ ప్రాసెస్ కూడా లింక్ ఓపెన్ అయితే అయిపోతుంది। సో చూసారు కదా అండి, దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓఐసీఎల్ ఏఓ రిక్రూట్మెంట్ అండి। సో ఇది ఒకంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి। అండ్ అలాగే ఓవరాల్గా మనకి 100 వేకెన్సీస్ అయితే పెట్టడం జరిగింది కాబట్టి అప్లికేషన్ ఫీజు కూడా కొంచెం రీజనబుల్గా ఉంది। రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 250 రూపీసే ఉంది కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి, ఎవరు కూడా ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి। సో ఫైనల్లీ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా అఫీషియల్గా మనకి లింక్ ఓపెన్ చేయగానే ఇంకా ఏమైనా చేంజెస్ ఏమైనా చేస్తే నేను డెఫినెట్గా మంచి వీడియో అయితే చేస్తానండి। బట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను. సో ఏదైనా క్లారిఫికేషన్ డౌట్స్ కావాలి అనుకుంటే ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మీకైతే డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది, సో దట్ వాళ్ళకి ఒక ఇంత ఐడియా అయితే వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో బాయ్ అండి, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. బాయ్.